Hello guys, welcome to Shivan Concepts. సో క్వశ్చన్ పేపర్ కోడ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ఫిలియమ్స్లో క్వశ్చన్ పేపర్ కోడ్ టూ టూ జీరో ఫోర్ జీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఇందులో భాగంగా మీకు మేజర్గా లాజికల్ క్వశ్చన్స్ అనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డిలేషన్ మెదడ్కి సంబంధించి రాబోయే టీఎస్పీస్సీ ఎగ్జామ్స్లో ఇలాంటి వాడు అవుతారు అయితే ఇక్కడ నేను త్వరలోనే మీకు కట్ ఆఫ్ వీడియో అన్నీ ఇస్తాను కమ్యూనిటీ వైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి కూడా ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా మన శివన్ కాన్సెప్ట్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అందులో కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్లు పెట్టాను కొన్ని ఫ్రీగా వాటిలోనే చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి తర్వాత కొన్ని యూట్యూబ్ క్లాస్లో చెప్పినవి కూడా వచ్చాయి టెలిగ్రామ్లో పెట్టిన కాన్సెప్ట్స్ కూడా చాలా వరకు రిపీట్ అయ్యాయి అనమాట కాబట్టి అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను అక్కడి నుంచి చేసుకోండి మీరు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ చూడండి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఏమి ఇచ్చారంటే అంటే పదమూడో క్వశ్చన్ సో మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంతకుముందు మన టెస్ట్ సిరీస్లో కూడా ఎక్కువగా ఏం పెట్టామంటే మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ స్టేట్మెంట్లు ఎక్కువ ఇచ్చాం మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్కువ ఇచ్చాం అన్నమాట ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్ కూడా ఇవి ఎక్కువ అడుగుతున్నారు యూపీఎస్సీ నుంచి ట్రెండ్ అనేది వచ్చింది అక్కడి నుంచి స్టడీ బీహిస్ కూడా ఫాలో అవుతూ ఉన్నాయి అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఎమర్జింగ్ ట్రెండ్ అనమాట మనకి రీసెంట్ ట్రెండ్లో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమున్నాయని చెప్పేసి అడిగారు ఇక్కడ లాజిక్గా గుర్తుపెట్టుకోండి సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైనా కూడా మీరు ఫస్ట్ ఆప్షన్ చదువుతారు కదా ఫస్ట్ ఆప్షన్ చదవగానే ఇమీడియట్గా మొత్తం ఫస్ట్ స్టేట్మెంట్ చదవగానే ఆప్షన్స్ చదవాలి తర్వాత ఇమీడియట్గా మీరు డైరెక్ట్గా అన్ని స్టేట్మెంట్ చదివి ఆప్షన్స్లోకి వెళ్ళకూడదు ఫస్ట్ చదవగానే వెళ్ళమాట ఫస్ట్ ఇక్కడ చూడండి హ్యూమన్ ఐటు ఏవచ్చేసి హ్యూమన్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో మనకి కృత్రిమ మేధస్ అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందులో హ్యూమన్ రోబోట్ అని చెప్పేసి సోదాన్ని తీసుకొచ్చారు ఏంటని అడుగుతున్నారు వర్చువల్ రియాలిటీ డ్రోను టెక్స్టు స్పీచ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సోఫియా ఇక్కడ చూడండి సోఫియా సోఫియా వచ్చేసి ఈ హ్యూమన్ రోబోట్ అనమాట ఇది దీనికి సంబంధించింది ఏది హ్యూమన్ రైట్ హ్యూమన్ ఏంటంటే సోఫియా దీనికి సౌదీ అరేబియా కూడా సో సౌదీ అరేబియా కూడా సిటిజన్షిప్ ఇస్తుంది అనమాట దీనికి ఒక పౌరసత్వం ఇస్తుంది దీనికి హ్యూమన్ రైట్కి దీన్ని ఎవరు తయారు చేస్తారంటే హాంకాంగ్ బేస్డ్ హాంకాంగ్ ఉంది కదా హాంకాంగ్ బేస్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు దీనికి సౌదీ అరేబియా పౌరసత్వం కూడా ఇస్తుంది సోఫియా అనమాట ఇది ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఐడు కాబట్టి ఏ వచ్చేసి ఫైవ్ ఏ వచ్చేసి ఫైవ్ అంటే ఈ రెండు క్యాన్సిల్ సో ఏ టూ ఉంది కాబట్టి కాబట్టి ఏ ఫైవ్ అంటే త్రీఈఈ ఫోర్లో ఉంది త్రీఈఈ ఫోర్లో అయితే ఉందనమాట తర్వాత మనం ఏం చూద్దామంటే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అన్నది కొంచెం కన్ఫ్యూజ్గా ఉందనుకోండి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి టెక్స్ట్ టు స్పీచ్కి వర్చువల్ రియాలిటీకి అది పక్కన పెట్టేద్దాం ఇక్కడ చూడండి సి వచ్చేసి అన్మ్యారేడ్ ఎయిర్క్రాఫ్ట్ అన్నాడు అంటే మనుషులు లేనిటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఏముందని చెప్పేసి సో ఏముంది డ్రోన్స్ ఉంది డ్రోన్స్ అనేది అన్మ్యారెడ్ ఎయిర్క్రాఫ్ట్ కదా కాబట్టి సి వచ్చేసి ఖచ్చితంగా టూ అయి ఉండాలి సి వచ్చేసి ఏంటంటే టూ అయితే ఉండాలి ఇక్కడ చూసుకుంటే త్రీ అండ్ ఫోర్లో సి వచ్చేసి టూ ఇక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి త్రీ అనమాట ఆన్సర్ త్రీ అవుతుంది ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఇట్లా చూడండి రెండు ఆప్షన్స్తోనే మీకు ఆన్సర్ అది వచ్చేసింది ఇట్లా మీరు లాజికల్గా చూసుకోవాలి ఎప్పుడైనా కూడా ఫస్ట్ స్టేట్మెంట్ చదవగానే ఆప్షన్స్ చూసుకోవాలి తర్వాత స్టేట్మెంట్ చదువుకొని ఆప్షన్స్ చూసుకోవాలి అట్లా వెళ్తేనే టైం అనేది సేవ్ అవుతుంది చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అన్ని స్టేట్మెంట్ చదువుకొని తర్వాత ఆప్షన్స్లోకి వెళ్తారు అలా కాదనమాట సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి త్రీ అనమాట కంప్లీట్గా సింపుల్గా వచ్చేసింది కదా బి వచ్చేసి ఏంటి టూ ఇది వచ్చేసి మనకి సంబంధించింది సో ఇట్లా ఇది వచ్చేసి ఓవరాల్గా బి అనేది త్రీ అనమాట టెక్స్ట్ టు స్పీచ్ అనేది దీనికి సంబంధించింది డి అనేది ఫోర్కి సంబంధించి రేట్ ఆఫ్ థింగ్స్ ఇట్లా అనమాట కాబట్టి ఇదొక లాజికల్ క్వశ్చన్ థర్టీన్ క్వశ్చన్ ఇది మనకి మామూలుగా ఎక్కడి నుంచి ఇచ్చారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం ఇచ్చారు సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ ఈవెంట్స్ అనమాట ఈ సోఫియా అంతా కూడా లాస్ట్ ఇయర్ మనకి ఎప్పుడో టూ ఇయర్స్ సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ కాబట్టి ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చదువుకోవాలి ఇవన్నీ కూడా మన కోర్సులో కవర్ చేస్తున్నాం మన శివన్ కాన్సెప్ట్స్లో కోర్సులు ఉంటాయి కదా వాటిలో కవర్ చేసాము తక్కువ ప్రైస్లోనే మంచి కంటెంట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్కి గరుడా సిరీస్ అని చెప్పేసి సో గరుడా సిరీస్ అని చెప్పేసి ఒక మెటీరియల్ ఉంటుంది ఇందులో మేజర్గా ఎగ్జామినేషన్కి ఎంతవరకు అవసరమో అంతవరకే పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది సో వీడియో లెక్చర్స్ కూడా ఉంటాయి అన్నమాట తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తాం చూడండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇట్లాంటి స్టేట్మెంట్ ఏ క్వశ్చన్స్లోనే మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్లో ఇంకో క్వశ్చన్ అయితే చూద్దాము ఇక్కడ చూడండి ఫోర్టీన్త్ క్వశ్చన్ ఇచ్చారు సో ఇక్కడ ఇక్కడ కన్సిడర్ ది ఫాలోయింగ్ ఫెయిర్స్ అన్నాడు ఇక్కడ వచ్చేసి రాంగ్లీ మ్యాచ్ అన్నాడు సో రాంగ్లీ మ్యాచ్ అని అడిగాడు అంటే తప్పు ఏదు మ్యాచ్ చేసింది చూడమన్నాడు సో కాబట్టి తప్పు ఏది చూడాలంటే మనం ఇన్కరెక్ట్ అనమాట అందుకే నేను గైడెన్స్ మీకు మొన్న టూ డేస్ బ్యాక్ ఎగ్జామ్కి టూ డేస్ బాక్ ఒక వీడియో పెట్టారు టూ డేస్ బిఫోర్ ఎగ్జామ్ అని అక్కడ చెప్పాను క్వశ్చన్ అనేది ఎంత స్ట్రాంగ్గా చదువుతారో ఆన్సర్ అనేది అంతే విధంగా వస్తుంది అందుకే ఆన్సర్ మనం ఎత్తుకునే ముందు రెండు సార్లు చదవాలి క్వశ్చన్ క్లారిటీగా ఇక్కడేమంతా చదువుకుంటారా ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అనుకుంటాం అది పెట్టేస్తాం అది రాంగ్ అవుతుంది కాబట్టి వాళ్ళు తప్పుగా ఏది మ్యాచ్ చేస్తారు అడిగారు ఇక్కడ చూడండి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ సో మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు ఇండియాలో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అయితే ఎంఎస్ విశ్వనాథను కానీ మనకి మామూలుగా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి నార్మల్ బోర్లాగ్ సో నార్మల్ బోర్లాగ్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇతను ఏ దేశానికి సంబంధించిన అంటే మెక్సికోకి అయితే సంబంధించిన వాడు మెక్సికోకి సంబంధించిన వ్యక్తి ఓకే ఇది పక్కన పెట్టండి మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అన్నాడు ఇండియాలో అడిగడా బయట అడిగడా ఓకే దాన్ని వదిలేసేయండి తర్వాత వచ్చేసి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నాడు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు మనకి అబ్దుల్ కలాం ఎందుకంటే మనకి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు దీని ద్వారా మొత్తం ఫస్ట్ ఐదు మిసైల్స్ డెవలప్ చేశారు ఆకాష్ మనకి ఫస్ట్ మిసైల్ పృథ్వీ ఆకాష్ త్రిశూల్ నాగు సో ఇట్లా ఐదు మిసెల్స్ అనేది తీసుకొచ్చారు కదా త్రిశూలు నాగు ఆకాశు పృథ్వీ అగ్ని సో అగ్ని ఇట్లా ఐదు మిసల్స్ తీసుకొస్తారు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా అందువల్ల అబ్దుల్ కలాం గారిని ఏమంటారు మెసై మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు మెసైల్ ఉమెన్ వచ్చేసి టెస్సీ తోమస్ అనమాట సో మెసైల్ మ్యా ఉమెన్ ఆఫ్ ఇండియా వచ్చేసి టెస్సి థోమస్ ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవాలి ఫ్యాక్స్ సో కాబట్టి ఈ బి అనేది కరెక్ట్ బి అనేది కరెక్ట్ కదా కాబట్టి వాళ్ళు ఏమంటే రాంగ్ అడిగారు బి ఉండేదని క్యాన్సిల్ చేసేయండి బి ఉండేదీ క్యాన్సిల్ చేయండి చూడండి సింపుల్గా వచ్చేసిందా లేదా ఏసీడీ అనేది రాంగ్ అని చెప్పేసి వీళ్ళైతే చెప్పాడనమాట ఎందుకంటే ఇక్కడ చూడండి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇండియా భారతదేశం పితామహుడు అంటే ఎంఎస్ స్వామినాథను కానీ వాళ్ళు ఇండియన్ అడగలేదు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అడిగారు అంటే అర్థం ఏంటి నార్మల్స్ బోర్ లాగా అయితే వస్తాడనమాట సో మిస్టర్ మ్యాన్ ఆఫ్ ఇండియా కరెక్ట్ ఇది రాంగ్ అనమాట ఏ రాంగు తర్వాత ఫస్ట్ మ్యాన్ ఇండియా టు స్పేస్ టు అవుట్ ఆఫ్ స్పేస్ అనమాట ఫస్ట్ ఇండియన్ ఎవరు సునీత విలియమ్స్ కాదు ఈమె సెకండ్ ఉమెను ఫస్ట్ మన భారతదేశం నుంచి స్పేస్లోకి వెళ్ళింది రాకేష్ శర్మ ఫస్ట్ మేలు ఆ ఉమెన్ అయితే ఫిమేల్ అయితే మనకి ఎవరు కల్పనా చావ్లా తర్వాత సునీత విలియమ్స్ అనమాట సెకండ్ ఉమెన్ ఈమె ఫస్ట్ ఉమెన్ కల్పనా చావ్లా అసలు ఇండియాలో ఫస్ట్ ఇండియన్ వచ్చేసి రాకేష్ శర్మ సో కాబట్టి ఇది కూడా రాంగ్ అనమాట తర్వాత ఫస్ట్ ఇండియన్ రిమోట్ శాటరైట్ సెన్సింగ్ శాటరైట్ వచ్చేసి ఏమడుతున్నారంటే యాపిల్ అంటున్నారు కాదు ఇది కూడా రాంగ్ కాబట్టి ఓవరాల్గా ఏసీడీ అయితే రాంగ్ కాబట్టి రాంగ్ అడిగారు ఇక్కడ కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే టూ అనమాట సో ఇక్కడ టూ అనేది ఆన్సర్ టూ అనేది ఆన్సర్ ఎందుకంటే వాళ్ళు రాంగ్ అడిగారు ఏది తప్పు ఉందో అడిగారు కాబట్టి ఇవన్నీ తప్పులే కదా ఇది ఒకటి నెక్స్ట్ ఇది ఒకటి తర్వాత డీ ఒకటి కరెక్ట్ ఓన్లీ ఒకటి మాత్రమే రైటు అంటే ఇక్కడ ఇక్కడ చూడండి మీరు ఒక చిన్న లాజిక్ చూడండి ఒక్క ఈ స్టేట్మెంట్ మీకు తెలుస్తుందా మొత్తం ఆన్సర్ వచ్చేస్తుంది సో ఇది కన్ఫ్యూజ్గా ఉంది పక్కన పెట్టేస్తాను మిస్టర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాము సో కాబట్టి రైట్ ఇది సో బీ క్యాన్సిల్ కాబట్టి బీ క్యాన్సిల్ ఇక్కడ క్యాన్సల్ ఇక్కడ క్యాన్సర్ ఇక్కడ క్యాన్సల్ ఓవరాల్గా ఆన్సర్ వచ్చేసింది అంటే మిగతా స్టేట్మెంట్తో పని లేదు ఒక్క స్టేట్మెంట్తో మీకు ఆన్సర్ అనేది వస్తుంది ఇలా ఉంటాయి క్వశ్చన్స్ లాజికల్గా ఉంటాయి అందుకే నేను పేపర్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు పేపర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు వ్యూస్ వస్తాయి కానీ నాకు యూస్ కాదు మీకు తెలియాలన్నమాట నీట్గా ప్రతిదీ కూడా క్వశ్చన్స్ లాజిక్ ఎలా వస్తున్నాయి అని చెప్పేసి చెప్తాను అనమాట ఇవన్నీ కూడా మీకు టీఎస్పీకి సంబంధించిన టీఎస్పీఎస్ సంబంధించిన గ్రూప్ టూ సిరీస్ అనే లాంచ్ చేస్తున్నాము ఆల్రెడీ టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాము తక్కువ ప్రైస్లో ఉంది ఆల్రెడీ అందరికీ తక్కువ ప్రైస్లో విత్ డీటెయిల్ ఎక్స్ప్రెషన్తో తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇచ్చున్నాం అనమాట దాని ప్రకారం చూడండి దాంట్లో కూడా ఇటువంటి లాజికల్ క్వశ్చన్ అన్ని అడుగున్నాం సో ఇంకా ఎవరైనా గ్రూప్ టూ రాసే వాళ్ళు ఉంటే మన యాప్లోకి వెళ్తే మీకు గ్రూప్ టూ టెస్ట్ ఉంటుంది కోర్సెస్ ఉంటాయి అన్ని కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి తక్కువ ప్రైస్ లో హై స్టాండర్డ్ కంటెంట్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్తో తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ ఇచ్చే విధంగా మనం ఉంటారంట అవన్నీ కూడా ఫాలో అవుతుందండి మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా అన్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి కంప్లీట్ గా దీనికి సంబంధించింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాంప్యూటర్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మన ఛానల్ని అప్ట్టి సజెస్ట్ చేయండి అందరైతే టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇది దీనికి సంబంధించిన రెండు లాజికల్ క్వశ్చన్స్ ఎక్కువ మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడిగారు పేపర్ అయితే ఫ్యాక్స్ వల్ల ఎక్కువగా టఫ్గా అనిపిస్తుంది ఫ్యాక్స్ ఎక్కువ అడగడం వల్ల టఫ్గా ఉంటుంది సో కట్ ఆఫ్ కూడా లాస్ట్ కంటే పెరిగే ఛాన్స్ అయితే లేదనమాట లాస్ట్ కంటే ఒక టూ మార్క్స్ అట్లా త్రీ మార్క్స్ తక్కువ ఆస్కారం ఉంది సో నేను త్వరలోనే మీకు కటాక్ సంబంధించి కూడా మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి నేను మీ శివ్ సరిగా థ్యాంక్ యూ సో మచ్